Telugu Rashtralo fake veerulu nakali degreelato promotionlu pondaru APlo 9 shakhallo nakali adhikarulu donga arhatalato padonnatulu pondaru ide vishayanni TV5 varsa kadhanalu prasaram chesindi vividha prabhutva shakhallo nakali rayulla bandaram bayatapadutondi ippatike 9 shakhallo donga patralato promotionlu pondinatlu adhikarulu gurtincharu vicharanaku aadeshincharu taajaga AP vidyut shakhallo nakali rayulu patukupoyinattu telustondi అత్యసర చదువులతో విద్యుత్ శాఖలో చేరిన నకిలీ రాయిళ్లు ఆ తర్వాత మార్కెట్లో దొరికే దొంగ పట్టాలు కొనుగోలు చేసి అధికారులుగా ప్రమోషన్లు పొందుతున్నారు. ఉన్నతాధికారులు కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పట్టాలు పొందిన వారిని కాదని గుర్తింపు లేని యూనివర్సిటీల పట్టాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో సక్రమంగా చదువుకున్న వారు కింది స్థాయి ఉద్యోగానికే పరిమితమైపోతే నకిలీ రాయిళ్లు మాత్రం వారిపై అధికారులుగా చెలామణి అవుతున్నారు. వాస్తవానికి నకిలీ రాయిళ్ల పదో తరగతి గాని ఐటీఐ గాని పాస్ అయి ఉంటారు. ఈ చదువుతో ముందు విద్యుత్ శాఖలో లైన్మెన్ గా చేరతారు. ఆ తర్వాత ఈ రాజస్థానో చెన్నైలోనో ఉన్న యూనివర్సిటీ నుంచి డిప్లొమా చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొస్తారు. ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్ కు రాజముద్ర వేయించుకున్నారు. గుర్తింపున్న యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి సక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం ప్రమోషన్లు దక్కడం లేదు. దీంతో నిజంగా ఇంజనీరింగ్ చేసిన ఉద్యోగులు నకిలీ రాయుల కింద ఉద్యోగులుగా పనిచేయాల్సిన దుస్థితి విద్యుత్ శాఖలో నెలకొంది. నకిలీ రాయులు ప్రమోషన్లకు ఉన్నతాధికారులకు గాని రాజకీయ నాయకులకు గాని భారీ మొత్తంలో ముడుపులు చెల్లిస్తున్నారనే విషయం విద్యుత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ప్రమోషన్ కు 10 నుంచి 15 లక్షలు నకిలీ రాయులు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా నియమించాలన్నా లేక కింది స్థాయి ఉద్యోగికి అసిస్టెంట్ ఇంజనీర్ గా ప్రమోషన్ ఇవ్వాలన్నా ఆ వ్యక్తి గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా ఇంజనీరింగ్ పట్టభద్రుడై ఉండాలి. అయితే కొందరు నకిలీ రాయిళ్లు కింది స్థాయి ఉద్యోగులుగా ఉంటూ గుర్తింపు లేని యూనివర్సిటీల పట్టాల ద్వారా ప్రమోషన్లు పొందుతున్నారు. నిబంధనల ప్రకారం ఇలా ప్రమోషన్లు పొందిన ఉద్యోగుల పట్టాలు యూజీసీ ఏఐసిటిఈ డిఈసీ అనుమతి ఉన్న వర్సిటీ ద్వారా పొందారో లేదో నిర్ధారించుకోవాలి. అయితే మామూళ్లకు అలవాటు పడ్డ ఉన్నతాధికారులు పట్టాలు అసలువో నకిలీవో నిర్ధారించకుండానే వారికి ప్రమోషన్లు కట్టుబెట్టేస్తున్నారు. ఇలా నకిలీ రాయులను అందలు వెక్కించడం విద్యుత్ విభాగం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆ శాఖ ఉద్యోగులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారి బాపయ్యను TV5 ప్రశ్నించగా గతంలో ఇలా నకిలీ రాయుళ్ల వ్యవహారం తమ దృష్టికి వస్తే వారిని తొలగించామని నకిలీ రాయుళ్ల విషయం తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత జాయిన్ అయిపోయిన తర్వాత వీటన్నింటిని మళ్ళీ ఇంటెలిజెన్స్ వింగ్కి పంపిస్తాం. పంపించినప్పుడు ఆ సర్టిఫికేట్ అది జెన్యునా కాదా అనేది ఉంటుంది. వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అది ఒక ప్రొసీజరు. ఒకవేళ ఆ సర్టిఫికేట్ బోగస్, ఆ యూనివర్సిటీకి కానీ లేదా కాలేజీకి కానీ అసలు ఈ రెగ్యులేషన్ లేదు అని చెప్పి మాకు తెలిస్తే దాని మీద ఎంక్వైరీ చేసి కాలేజీ వాళ్ళు రాసి వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ చేసుకొని అది కనుక బోగస్ సర్టిఫికేట్ ఉంటే అది తీసేస్తాం ఖచ్చితంగా. అదంతా కూడా మా తిరుపతిలో హెచ్ఆర్డీవింగ్ ఉంటుంది, వాళ్ళు చూస్తుంటారు. కింద జేఎల్ఎం రిక్రూట్మెంట్ అవన్నీ ఏంటంటే ఎస్సీ క్యాటర్లో లెవెల్లో ఉంటాయి. ఇక్కడ కూడా మేము ఐటీఐ కాలేజీకి రాస్తాము, జెన్యునిటీ కన్ఫర్మ్ చేసుకుంటాం. జేరిన తర్వాత కూడా ఒకవేళ బోగస్ అని అంటే అప్పుడు నోటీస్ ఇచ్చి టెర్మినేట్ చేసేస్తాం. రేర్గా ఎప్పుడున్న ఒకసారి వస్తుంటాయి అప్పుడప్పుడు మా నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి తీసేయడం జరుగుతుంటుంది. యాక్చువల్లీ ఇది సబ్జెక్టు మొత్తం మా హెడ్ ఆఫీస్ ఏఈస్ రిక్రూట్మెంట్ అంటే హెడ్ ఆఫీస్ తిరుపతి హెచ్ఆర్డీ వింగ్ వాళ్ళు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా నోటీస్ వాళ్ళు నోటీస్ తీసుకెళ్తే మా సీఎం గారు ఇమీడియట్ ఎంక్వైరీ చేస్తారు, బోగస్ అని తెలిస్తే వాళ్ళని డిస్మిస్ చేసేస్తారు. ఏపీ విద్యుత్ శాఖలో నకిలీ రాయులు ఎలా వచ్చారు, ప్రభుత్వం అడ్డగోలుగా ఎలా ప్రమోషన్లు ఇచ్చింది, ఈ అంశాలపై TV5 స్పెషల్ రిపోర్ట్ లో ప్రత్యేక చర్చ చేపట్టింది. విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. సౌజన్య, విద్యుత్ శాఖలో 10 నుంచి 15 లక్షలు తీసుకుని నకిలీ పట్టాలకు ప్రమోషన్లు ఇస్తున్నారనే అంశం కలకలం రేపుతా ఉంది. ప్రధానంగా కనుక చూసుకుంటే గతంలో లైన్మెన్ గా పనిచేసిన వ్యక్తులు ఈరోజు అసిస్టెంట్ ఇంజనీర్లుగా ఉన్నత పదవుల్లో హాసీలు అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాస్తవానికి విద్యుత్ శాఖలో కానీ అసిస్టెంట్ ఇంజనీర్ పదవి ఉండాలంటే ఖచ్చితంగా అతను బిఈలో బీటెక్ లోనో పట్టభద్రుడై ఉండాలి. అయితే వీళ్ళందరూ కూడా లైన్మెన్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డీమ్డ్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తాము పట్టభద్రులు అయ్యానని చెప్పేసి ఆ సర్టిఫికేట్ తోటి ప్రమోషన్లు పొందుతా ఉన్నారు. ఈ విధంగా సుమారు 100 మందికి పైగా నకిలీ పట్టాలతో ప్రమోషన్లు పొందారని చెప్పి సాక్షాత్తు విద్యుత్ శాఖ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన 16 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డీమ్డ్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పట్టభద్రులు అయ్యామంటున్న వారి 16 మంది పేర్లు స్వయంగా విద్యుత్ శాఖ
అధికారులే ఉద్యోగులే మనకి వంద చేసిన పరిస్థితి నెలకొంది. అయితే వీళ్ళందరి పైన కూడా వీళ్ళందరూ సంబంధించి గతంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు దృష్టికి కూడా తమ తీసుకెళ్లావని, వీళ్ళ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నకిలీవని, వాటికి ఎటువంటి గుర్తింపు లేదు అని చెప్పేసి తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా గానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కానీ సోచనగా ఇక్కడ ఒక విషయం కానీ చూసుకుంటే ఉద్యోగ కింద స్థాయిలోనే కాదు ఏకంగా ఈ నకిలీ రాయిళ్లు ఒక శాఖలకు శాఖలనే ప్రభావితం చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఏదన్నా శాఖలో పట్టాలు ఏదైతే యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీలో పట్టాలు అవి నకిలీవా లేకపోతే నిజమైన తెలుసుకోవాలంటే సాధారణంగా ఉన్నత విద్యాశాఖకు వాళ్ళకు నోటు రాస్తారు. ఈ యూనివర్సిటీకి సంబంధించిన పట్టాలు చెల్లుతాయా లేకపోతే వాళ్ళకి వీసీ గుర్తింపు ఉందా లేదా అని చెప్పేసి విద్యాశాఖ రాస్తారు. అయితే సాక్షాత్తు విద్యాశాఖే నా దగ్గర ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఉత్తర్వు ఉంది. ఈ ఉత్తర్వులో కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారం వాళ్ళు పొందుపరిచారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని నకిలీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది, ఈ నకిలీ ఉద్యోగులందరూ కూడా రాజస్థాన్ చెన్నైలో ఉన్న మూడు యూనివర్సిటీల్లోనే తాము చదువుకున్నాము, డిస్టెన్స్ కూడా చదువుకున్నామని చెప్పి సర్టిఫికేట్ సమర్పించారు. ఈ మూడు యూనివర్సిటీలు తప్పితే మిగతా ఎక్కడా కూడా చదువుకున్న దాఖలాలు లేవు. ఈ మూడు యూనివర్సిటీలోని ఉద్యోగులకే భారీ ఎత్తున ప్రమోషన్లు కట్టబెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ ఏంటంటే ఆ మూడు యూనివర్సిటీల సర్టిఫికేట్లు చెల్లుతాయని చెప్పేసి ఇచ్చిన ఉత్తర్వు ఇది. ఉన్నత విద్యాశాఖ అజ్ఞానానికి పరాకాష్ఠగా ఈ ఉత్తర్వు చెప్పుకోవచ్చు. వీళ్ళకి కనీసము రెగ్యులర్ మోడ్కి డిస్టెన్స్ మోడ్కి తేడా తెలియకుండా ఉత్తర్వులు రిలీజ్ చేశారు. రెగ్యులర్ మోడ్ అంటే యూనివర్సిటీలో ఎక్కడైతే క్యాంపస్ లో ఏదైతే కోర్సులు బోధిస్తారో దాన్ని రెగ్యులర్ మోడ్ అంటారు. డిస్టెన్స్ మోడ్ అంటే దూర విద్య, ఇంటి వద్ద కూర్చుంటే స్టడీ మెటీరియల్ పంపిస్తారు, లేకపోతే ఆ ఏరియాలో ఓ స్టడీ ఆ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్టడీ సెంటర్ నడుస్తుంది, ఆ స్టడీ సెంటర్ లో చదువుకున్నది. కానీ డీమ్డ్ యూనివర్సిటీలో డిస్టెన్స్ మోడ్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. టిల్ టుడే ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏ డీమ్డ్ యూనివర్సిటీ కూడా డిస్టెన్స్ మోడ్ అనుమతి యూజీసీ ఇవ్వలేదు. అది యూజీసీ వెబ్సైట్ లో స్పష్టంగా పేర్కొంటుంది. యూనివర్సిటీకి కూడా కొన్నిటికి మాత్రమే తప్పితే మిగతా వాటికి కూడా యూనివర్సిటీ కూడా ఆ అనుమతి ఇవ్వలేదు. డీమ్డ్ యూనివర్సిటీలకి అయితే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా యూజీసీ అనుమతి ఇవ్వలేదు. అయితే డిస్టెన్స్ మోడ్ అనే పదాన్ని తీసేసి ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇచ్చిన మెమో ఉత్తర్వుల కాపీ ఇది. ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళ పట్టాలన్నీ కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పేసి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఇచ్చిన ఉత్తర్వులు. ఈ ఉత్తర్వుల ద్వారా ఇప్పుడు దగ్గర అయితే నకిలీలని మనం అంటున్నామో వాళ్ళు ఇప్పుడు కొంతమంది పంచాయతీలు రివర్షన్ చేశారు, మిగతా శాఖల్లో రివర్షన్ చేస్తే ఈ ఉత్తర్వులను పట్టుకొని కోర్టుకు ఎక్కితే ఉన్నత విద్యాశాఖే ఆ పట్టాలు చెల్లుబాటు అవుతాయి అన్నప్పుడు వాళ్ళని కొనసాగించాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోర్టు తీర్పిస్తుంది. అంటే ఉన్నత శాఖ అధికారులే ఈ అక్రమాలకు ప్రోత్సహిస్తున్న స్పష్టమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఉత్తర్వు విద్యాశాఖ వచ్చేసి 17/3/2017 అంటే ఈ సంవత్సరం మార్చి మాసంలో ఇది రిలీజ్ చేసింది. అంటే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తమ పీఠాలు కదులుతాయని చెప్పేసి నకిలీ రాయిలు ముందుగానే ఉన్నత విద్యాశాఖ తోటి ఇలాంటి ఉత్తర్వులు ఇప్పించుకున్నారు. వాస్తవానికి కానీ చూసుకుంటే డీమ్డ్ యూనివర్సిటీలకి డిస్టెన్స్ మోడ్ అనుమతి యూజీసీ కానీ ఏఐసిటిఈ కానీ డిఈసి కానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ సర్టిఫికెట్లు చల్లవని చెప్పేసి ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ అడిగిన కానీ చెప్తారు. మనకి చుట్టుపక్కల హైదరాబాద్ లో కావచ్చు, విజయవాడ కావచ్చు, ఐటీఐ కాలేజీలు ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే ఏ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినా కానీ డీమ్డ్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావంటారు. అదేవిధంగా హర్యానా హైకోర్టు కూడా డీమ్డ్ యూనివర్సిటీల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు చెల్లుతాయని చెప్పి ఇచ్చారు. దీని ఆధారంగానే ప్రమోషన్లు ఇస్తున్నారు. రేపు కూడా ఏదైతే పబ్లిక్ హెల్త్ విభాగంలో మరొక నలుగురు నకిలీ రాయులకి ఈ ఉత్తర్వుల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఒక పక్క నకిలీ రాయుల పైన శాఖల వారీగా చర్యలకు సిద్ధమవుతా ఉంటే మరికొంతమంది నకిలీ రాయులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచ్చినట్టు చర్యగా దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకొని చేస్తా ఉన్నారు. అంటే ప్రక్షాళన అనేది ఉద్యోగులే కాదు, ఉన్నతాధికారుల నుంచి కూడా చేసుకోవాలి. ఈ ఉత్తర్వు వచ్చేసి కన్నన్ దాస్ అనే ప్రత్యేక అధికారి ఈ ఉత్తర్వు ఇచ్చాడు. ఒక పక్క ఇదే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఉత్తర్వు. అయితే కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనే మరొక విభాగము స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. డీమ్డ్ యూజీసీ ఏ డీమ్డ్ యూనివర్సిటీ కూడా డిస్టెన్స్ బోర్డు అనుమతి ఇవ్వని నేపథ్యంలో
ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు కావాలని చెప్పేసి కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగమే అది చాలా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే దీన్ని కాదని హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతాయని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల నుంచి ప్రక్షాళన చేపట్టకపోతే నకిలీ రైళ్ల ఆగడాలకు అంతు ఉండదైపోతా ఉంది సౌజన్య. చూద్దాం విద్యుత్ శాఖలో ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖలో నకిలీ రాయుళ్ల బాగోతం ప్రకంపన సృష్టించింది. ఇక ఇప్పుడు విద్యుత్ శాఖ వంతొచ్చింది. చూద్దాం ఎలాంటి చర్యలు ఉంటాయో.